శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతూ ప్రపంచంతో మాట్లాడితే ఆయన అంటారు వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే నాపైన అక్రమ కేసులు అంట ఏం అక్రమాలు ప్రశ్నించావు తమరు ఏం అక్రమాలు ప్రశ్నించారు అసలు నీ మీద అక్రమంగా ఏం కేసులు కట్టారు తమరి మీద ఉన్నటువంటి కేసులు ఏంటి ఆరు క్రైమ్ నెంబర్ ఆరు బై ఇరవై ఇరవై 2020 ఆరిపేట పోలీస్ స్టేషన్లో రాస్తా రోకో రాస్తా రోకో కేసు ఏం అక్రమంగా కట్టారు మీరు రోడ్డు మీద కూర్చుని ఉంటారు కేసు కట్టారు 100/2020 పెడన పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు కోవిడ్కి కోవిడ్ సెంటర్లోకి వెళ్ళి మీరు రచ్చ రచ్చ చేస్తే ఒక పక్క కోవిడ్ పేషెంట్లు ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియనటువంటి పరిస్థితిలో కోవిడ్ అసలు కోవిడ్ వ్యాధి బందర్లో మొదలైన పరిస్థితి మొదలైన కొత్తలో మీరు ఒక రెండు కార్లు ఊరేగింపుగా వెళ్ళి ఆ కోవిడ్ సెంటర్లోకి మీరు చొచ్చుకుపోయి వెళ్ళి రచ్చ చేయబోతే అక్కడ అసలు కోవిడ్ సెంటర్కి మందిని వేసుకెళ్తామే తప్పు అయితే అక్కడ కూడా దిక్కుమాలను రాజకీయాలు ఎత్తుక్కునేటువంటి మీ నీచ స్వభావం ఎవడకు ఎవడ ప్రశ్నిస్తాడు పోలీసులు తప్పితే అక్కడికి వెళ్ళి రచ్చ చేయబోతే అక్కడ పెడన పోలీస్ స్టేషన్లో కోవిడ్ సెంటర్లో మీరు రచ్చ చేస్తున్నందుకు కేసు కట్టారు గలాటా చేశారని చెప్పని అక్కడ కేసు కట్టారు కోవిడ్ సెంటర్లోకి ఎవరు వెళ్ళకూడదు మనకి పర్మిషన్ తీసుకోవాలి మాస్క్ ఉండాలి పీపీఈ కిట్లు ఉండాలి ఆ ఎన్ని కిట్లతోనే ఎవరన్నా డాక్టర్ల పర్మిషన్తో లోపలికి వెళ్ళాల్సి ఉండగా మీరు మంది మార్బలాన్ని వేసుకెళ్ళి ఒక రెండు కార్లు వేసుకెళ్ళి రచ్చ చేశారు అందుకే కేసు కట్టామని పెడన పోలీసులు కేసు కట్టారు కేసులో చూపిస్తున్నారు అలాగే 2020 సంవత్సరంలో మోకా భాస్కర్ రావు గారిని హత్య చేసినప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలను విచారించగా ముద్దాయిల విచారణలో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి మిమ్మల్ని నాలుగో ముద్దాయిగా కుట్రదారుడిగా మిమ్మల్ని ముద్దాయిగా పెట్టడం జరిగింది మోకా భాస్కర్ రావు కేసులో మీరు ముద్దాయే కదా అట్లా 17 క్రైమ్ నెంబర్ 117/2021 తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు ఏం కేసు అది పంచాయతీ నామినేషన్ల రోజు మీరు మీ కారు వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి గాజుల నాగరాజ్ ఇంటికి వెళ్ళి మీరు ఇంటి బయట కారు ఆపి కారులో కూర్చుని మీ కారులోంచి మీ మనుషుల్ని రౌడీలను ఆదేశిస్తే రౌడీలు కారులో ఆ ఇంట్లోకి వెళ్ళి బీభత్సం చేసి వాళ్ళ భార్యని గాజుల నాగరాజ్ గారి ఇంట్లో లేకపోతే గాజుల నాగరాజ్ గారి భార్యని మీరు బెదిరించి వస్తే మరి కేసు కట్టరా నాగరాజ్ ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు మీ కారులోంచి ఇద్దరు రౌడీలు దిగెళ్ళి వాళ్ళ భార్యని పచ్చి బూతులు తిట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి ఎందుకు బెదిరించి వచ్చారు ఎవరు వెళ్ళమన్నారు ఆ ఇంట్లోకి అంటే మీరేంటంటే కొల్లు రవీంద్ర గారు ఏం చేసినా కూడా మీరేదో ఇది అంటే రాష్ట్రపతి అమ్మమ్మ ఊళ్ళలాగా అసలు మీకు ఈ చట్టాలు కానీ కేసులు కానీ మీకేం తాకకూడదు అనే స్థితిలో మీరు మానసిక భ్రమల్లో మీరు బతుకుతున్నారు రౌడీజం చేస్తే కేసులు కట్టరా మన మాజీ మంత్రి అయిన మాత్రాన కేసులు కట్టరా ఏంటి గాజుల నాగరాజు ఇంటికి ఎవరు వెళ్ళమని అడిగారు కారు వేసుకుని రౌడీలు తీసుకెళ్ళి పంపించి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ భార్యను బెదిరిస్తే ఊరుకుంటారా వాళ్ళు కేసు పెట్టారు పోలీసు కేసు కడతారు ఇక 46/2021 క్రైమ్ నెంబర్ 46/2021 ఎప్పుడు ఇది నిన్న కాక మొన్న పోలింగ్ రోజు 10వ తారీఖున మీరు ఉదయం పొద్దున్నే శివరాత్రి రోజు పొద్దున్నే 4 కార్లు వేసుకుని సరాసరి జిల్లా కలెక్టరో జాయింట్ కలెక్టరో లేకపోతే ఎలక్షన్ అబ్జర్వర్ లాగా 4 కార్లు వేసుకుని సరాసరి పోలింగ్ బూతుల్లోకి వెళ్ళిపోతుంటే ఎంత సిగ్గుమాలిన పని అంటే అసలు న్యాయశాఖ మంత్రిని వెట చేసావో మాకు అర్థం కావట్లేదు మా బంధువులు అందరికీ లా మినిస్టర్ చేసి లా చదువుకున్నా అని చెప్తావు మరి లా ఎక్కడ చదివావు నాకు తెలియదు ఇంతవరకు ఎవరికి తెలియదు బందర్లో ఏ లా ఏ కాలేజీలో లా చదివారో మరి లా చదివాని చెప్తారు అదే సర్టిఫికేటో సర్టిఫికేట్ ఉందా లేదా ఒరిజినలా కాలేజీ ఎక్కడ చదివారో మీ క్లాస్మేట్లు ఎవరో మరి అన్న తెలిస్తే బాగుంటుంది లా స్టూడెంట్ని అని చెప్పని ఎమ్మెల్యే నామినేషన్లో పూర్తి చేస్తారు లా మంత్రి చేస్తారు సంవత్సరం 2 ఏళ్ళ చివరిలో లా మంత్రి చేసినట్టున్నారు లా మంత్రి చేసినోడు కనీసం విచక్షణ
పోలింగ్ జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉంటాయి, 144 సెక్షన్ ఉంటుంది. 144 సెక్షన్ అంటే నలుగురు దాటి ఏ ఎంతమంది ఎవరు కూడా రోడ్డు మీద సంచరించకూడదని ఉంటే యథేచ్ఛగా రౌడీ షీటర్లు వేసుకుని నాలుగు కారుల్లో మీరు సరాసరి పోలింగ్ బూతుల్లోకి వెళ్తుంటే పోలీసులు నివారిస్తే ఉదయం 8 గంటల నుంచి యథేచ్ఛగా మీరు ఇష్టం వచ్చినట్టు బందర్లో తిరుగుతుంటే మీరు ఏ పోలింగ్లోకి కేంద్రంలోకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెడితే మీరు మాట్లాడారని చెప్పి విలేకరులు చెప్తున్నారు. ఏమని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో జాయింట్ కలెక్టర్ కలెక్టర్ కలిసి పోలింగ్ సెంటర్ విజిట్ చేసి వాళ్ళు ప్రెస్తో మాట్లాడి బయటికి వెళ్ళంగానే మీరు వచ్చి అక్కడ గొడవ అంట. పోలీసులు ఏమంటే ప్రెస్ మీట్ పెట్టకూడదంటే ఏ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ మాట్లాడినప్పుడు నేను పెట్టకూడదా అంటాడు. జాయింట్ కలెక్టర్ కలెక్టర్కి ప్రెస్ మీట్ పెట్టే అంటే ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళు, వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడతారా? పోలింగ్ సెంటర్లోకి పోలింగ్ బూత్లోకి వెళ్తామే తప్పు అయితే పోలింగ్ బూత్ బయట మీరు ప్రెస్ మీట్ మాట్లాడతారు. అంటే మీ ఇష్టం, ఏం కావాలంటే చేస్తారు. మీరు బందర్ రౌడీ, రౌడీలు మంద బందర్లో మంటలు చేసిన వాళ్ళందరూ మీ ఇంటికాడే ఉంటారు. కాబట్టి మీరు ఏం చేసినా ఎవడేం మాట్లాడకూడదు. మీరు ఒకసారి మంత్రి చేశారు కాబట్టి 5 ఏళ్ళు అసలు మీ కేసులు గీసులు కట్టకూడదు. మీ మీద ఎన్ని దుర్మార్గాలన్నీ చేసుకెళ్తారు. మీరు మీరు చెప్పమండి ఎవరన్నా. మీ పక్కన బొల్లయ్య గారు చెవులో చెప్తున్నాడు కదా, తప్పు చేస్తున్నారా, బుద్ధి తెచ్చుకో వద్దురా బాబు లేకని చెప్పని నీ చెప్తున్నాడు కదా. మరి ఎక్కువ తలకి ఎక్కువ మనకి. మరి ఆ కొనకల నారాయణ గారు కూడా ఇట్లా తప్పులు చేసినప్పుడు కేకలేయాల్సింది పోయి అంటాడు. చిన్న చిన్న ఆడికే కేసులు కడతారా అని అంటే చిన్నది పెద్దది ఉంటుందండి క్రైమ్లో. చిన్న తప్పుకి చిన్న సెక్షన్లు ఉంటాయి, పెద్ద తప్పుకి పెద్ద సెక్షన్లు ఉంటాయి. ఎవరు నిన్న మర్డర్ కేసు వేసారు ఏంటండి, అధికారులు విధులకు అడ్డంకిగా వచ్చామని చెప్పి కేసు కట్టారు. వాళ్ళకి బుద్ధులు చెప్పాల్సినటువంటి మాంగారేటకు చెప్పడు, కనీసం కొనకల నారాయణ గారు అని చెప్పాలి కదా. చెప్పకపోగా ఆయన అంటాడు కొనకల నారాయణ గారు అంటే కొల్లి రవీంద్ర ఎంత చెడిపోతే అంత మేలు కదా పొంది వీళ్ళిద్దరికి, కొనకల నారాయణ గారికి వాళ్ళ తమ్ముడు గారికి. కొన్ని తమ్ముడు గారు ఆయన చెవులు ఏదో చెప్తున్నాడు, తప్పురా బాబు ఇది ఇట్లాంటి చేయబాగు తప్పులు అని చెప్పే. ఈ కేసుల్లో ఏంటి అక్రమ కేసు, ఇది దేనికి సాక్ష్యం లేదు? పోనీ ఇది ఉంది, నిన్న 10వ తారీఖు జరిగింది ఉంది, ఇది 10వ తారీఖు జరిగిన దానికి ఎవరు సాక్ష్యం? ఎవరికి తెలియదు ప్రపంచానికి. మీరే ఫోజుగా ఎస్ఐని తోసామని చెప్పని, ఎస్ఐని కొట్టామని మీ ఎంపట ఉన్న వాళ్ళే మీ దీనికి టీవీలకి మొత్తం మీడియా గ్రూపుల్లోకి మీ ఎంపట ఒకటి ఉన్నాడు కిరాయికి. మనం మీరే ఇక్కడ ఏమైనా సూట్ కేసులు గ్రీట్ కేసులు ఏమేమి తెచ్చుకుంటారో ఆ తెచ్చిన సూట్ కేసులు లెక్క పైకి చిన్నబాబుకి సరిగ్గా చెప్తున్నారు లేదా అని అనంతపురం నుంచి ఒక ఏజెంట్ని మీ మీద వేశారు. ఆడిక్కడే ఉండి సెటిల్ అయిపోయాడు, ఇక్కడ బాగా రుచి మరిగాడు బందర్కి. ఆ రుచి మరిగిపోయినాడు ఏం చేశాడు, ఏది తీయొచ్చు ఏది తీయకూడదో కూడా తెలియకుండా మీరు ఎస్ఐని కొట్టింది కూడా వీడియో తీసి మీడియాలో పెట్టేశాడు. ఏమైంది అది టీవీలో వేసేస్తే చివరికి డీజీపీనో ఎవడో చూసి పైనుంచి చూసి ఏంట్రా బాబు ఎస్ఐని కొడితే ఏం చేస్తారు ఇక్కడ అని చెప్పని చెప్పినట్టున్నారు. అంటే మీరు ఎస్ఐని కొట్టినా కేసు కట్టకూడదు, అది అక్రమం. ఇది మీరు ఏదో చెప్తున్నారు, నేను ఎస్ఐని నన్ను తోస్తంటే నేను ఏదో చేతులు పెట్టి ఆపుకున్నానని చెప్పాను, ఆపుకున్నారు మీరు. అన్నారు కదా ఆయన ఉంటే ఉదయం 8 గంటల నుంచి ఇష్టారాజ్యంగా బూతులంబడి తిరుగుతూ 4 కార్లు వేసుకుని 40 మంది జనాన్ని వేసుకుని ప్రతి చోట ఇతను వెళ్ళింది, ప్రతి చోట ఇతను బూతులోకి వెళ్తే ఏమవుద్ది, గొడవలవుద్ది కదా. అసలు నీకేం సంబంధం, ఎవరన్నా వెళ్తే నీ టెంట్లోకి టీడీపీ వాళ్ళు టెంట్లోకి వెళ్ళి పలకరించి పోవాలి. నీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, ఓటింగ్ అటు జరుగుతుంది అడుక్కుని పోతారు ఎవడన్నా, రాజకీయ నాయకుడు ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా.